కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళంలో అయోధ్య రామాలయాన్ని పోలిన భవ్యమైన రామమందిరం ఉంది. అయితే ఇది స్థానికంగా కొందరి దురాక్రమణకు గురైంది. దేవాలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై గతంలో ఆదోనిలో పర్యటించిన సందర్భంలో స్వామి పరిపూర్ణానంద ఒక ప్రకటన కూడా చేశారు. ఏడాది లోపున దేవాలయానికి చెందిన భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. అయితే తాజాగా ప్రాచీన చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన అవసరాన్ని సూచిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అధికారులు అక్కడ నోటీస్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆక్రమణల నుంచి ఆలయాన్ని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. ఆలయ అభివృద్దికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, సంబంధిత అధికారులకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు లేఖలు రాశారు.